హైదరాబాద్ రేవంత్ సర్కార్ రూటు మార్చింది. కూల్చివేతలకు విరామం ప్రకటించాలని నిర్ణయించింది. 2-3 వారాల పాటు తాత్కాలికంగా బ్రేక్ వేయబోతున్నారు. దూకుడు తగ్గించి ఆచితూచి ముందుకెళ్లాలని భావిస్తోంది సర్కార్. ప్రజల నుంచి నిరసనలతో తాత్కాలికంగా వెనక్కి తగ్గాలని సూచనలు వచ్చాయి. ప్రస్తుతం ఎఫ్టీఎల్ బఫర్ జోన్ల వరకే పరిమితమయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. వాణిజ్య భవనాలు, ఫామ్ హౌజ్లపై మాత్రమే చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. మూసి నిర్వాసితుల పునరావాసంపై విస్తృత ప్రచారానికి నిర్ణయం తీసుకుంటున్నారు. మొత్తం మీద కూల్చివేతలకు సంబంధించి రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతానికి తాత్కాలికంగా బ్రేక్ వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రజల నుంచి నిరసనతో తాత్కాలికంగా వెనక్కి తగ్గాలనే సూచనలు వచ్చినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఎఫ్టీఎల్ బఫర్ జోన్ల వరకే పరిమితమయ్యే ఛాన్స్ కనిపిస్తుంది. ఇటు వాణిజ్య భవనాలు, ఫామ్ హౌజ్లపై మాత్రమే చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. మూసి నిర్వాసితుల పునరావాసంపై విస్తృత ప్రచారానికి నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో ప్రభుత్వం కాస్త వెనక్కి తగ్గినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికైతే ప్రజల నుంచి వస్తున్న నిరసనలతో తాత్కాలికంగా కూల్చివేతలకు బ్రేక్ వేసినట్టుగా తెలుస్తుంది. 2-3 వారాల పాటు తాత్కాలిక బ్రేక్ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతానికి హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ హైడ్రా రూటు మార్చింది. హైస్పీడ్ కూల్చివేతలపై కాస్త దూకుడు తగ్గించినట్టుగా తెలుస్తోంది. ఈ వీకెండ్ హైడ్రా కూల్చివేతల వాయిదా వెనుక గ్రౌండ్ వర్క్ కూడా జరిగినట్టుగా తెలుస్తుంది. సాధారణంగా వచ్చిన విమర్శలతో ఇక కాస్త బ్రేక్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఎస్, ఇక హైడ్రా కూల్చివేతలకు సంబంధించి మంత్రి శ్రీధర్ బాబు రెస్పాండ్ అయ్యారు. ఒకసారి చూద్దాం. ఈరోజు ఎవరికైతే అంతర్జాతీయ స్థాయిలో ఎక్స్పోజర్ ఉంటుందో ఈ మూసీ నదికి సంబంధించి, మరి ఆ మూసీ నది ప్రక్షాళన చేస్తూ ఒక అభివృద్ధి కేంద్రంగా, ఒక ఎకనామిక్ గ్రోత్ ఇంజన్గా, ఇంకో పక్షాన యావత్ గ్రేటర్ హైదరాబాద్కు సంబంధించి కానీ అక్కడి నుంచి వికారాబాద్ నుంచి మొదలుకొని నల్గొండ జిల్లా వాసులకు అందరికీ ఈరోజు క్లీన్ వాటర్, శుద్ధమైన నీరు ప్రవహించే విధంగా ఏర్పాట్లు చేయడానికి ఒక కార్యాచరణ కార్యక్రమం తీసుకెళ్తా ఉంటే దీన్ని ఏ విధంగా అడ్డుకోవాలి అనే యోచనతో ప్రత్యేకించి టీఆర్ఎస్కు సంబంధించిన కొంతమంది పెద్దలు దాన్ని అవకాశంగా ఉపయోగించుకొని ఎక్కడైనా చిన్న పొరపాటు ఎక్కడైనా జరిగితే దాన్ని భూతద్దంలో పెట్టి చూపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. హైడ్రాకు సంబంధించి కూడా నేను యావత్ ఈ గ్రేటర్ హైదరాబాద్కు సంబంధించిన ప్రజానీకాన్ని కోరుతా ఉన్నాం. ప్రభుత్వం తరఫున పేదవారికి ఎక్కడ ఇబ్బంది కలగకుండా చూస్తాం. ఎవరైతే నిజంగా కష్టపడి ఇల్లు కొనుక్కున్నారో, కొన్ని సందర్భాల్లో ఇవన్నిటినీ ఎఫ్టీఎల్లో వస్తుందని దాచిపెట్టి, కొన్ని సందర్భాల్లో ఫ్లాట్స్ కట్టి అమ్మిన యాజమాన్యం ఈరోజు మధ్యతరగతి, చిన్న తరగతి, పేదవారికి సంబంధించిన కుటుంబ సభ్యులు ఇబ్బంది పడతా ఉన్న తరుణం కూడా ప్రభుత్వం ఖచ్చితంగా కూడా పరిగణలోకి తీసుకుంటుంది. ఎక్కడైతే రిజిస్ట్రేషన్స్ జరిగినాయో. రైట్, ఇక కూల్చివేతలకు తాత్కాలికంగా విరామం ప్రకటించాలని రేవంత్ సర్కార్ నిర్ణయించింది. 2-3 వారాల పాటు తాత్కాలికంగా బ్రేక్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ప్రజల నుంచి వస్తున్నటువంటి వ్యతిరేకతతో మూసీ పరివాహక ప్రాంతాల్లో మార్కింగ్ ఆపివేయాలంటూ ఆదేశాలు జారీ కావడంతో నిన్న సాయంత్రం నుంచే అధికారులు మార్కింగ్ ఆపివేసినట్టుగా తెలుస్తోంది. ఎక్కడా కూడా మార్కింగ్ జరగలేదు నిన్నటి నుంచి. ఎట్టి పరిస్థితుల్లో నిర్వాసితులతో కఠినంగా వ్యవహరించద్దంటూ, బెదిరింపు ధోరణితో వెళ్ళొద్దంటూ ఆదేశాలు వచ్చినట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద తాత్కాలికంగా బ్రేక్ పడింది. ఎస్, సాగర్ జైన్ అవుతున్నారు. సాగర్, ప్రస్తుతానికి
తాత్కాలికంగా కూల్చివేతలకు కూడా బ్రేక్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. దూకుడు తగ్గించి ఆచితూచి ముందుకెళ్లాలని ప్రభుత్వం భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఏం జరుగుతుంది, రేవంత్ సర్కార్ ఎట్లాంటి డిసిషన్ తీసుకుంది? ఎస్ హైదరాబాద్ తాత్కాలికంగా బ్రేక్ పడిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ప్రజల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం కూడా హైదరాబాద్ కూడా కొంచెం ఆచితూచి ముందుగా కూల్చివేతల విషయంలో ముందుకు వెళ్లేందుకు సిద్ధమైనట్లుగా తెలుస్తుంది. ఇప్పటికీ మనం చూస్తున్నాం పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ప్రతిపక్ష పార్టీల నాయకులు కూడా బుల్డోజర్లు తమ నుంచే ముందుకు వెళ్లాలి, బుల్డోజర్లను అడ్డుకుంటాం, కూల్చివేతలను కొనసాగనివ్వమంటూ పెద్ద ఎత్తున నిరసన ఆందోళనలు చేస్తున్న సందర్భంలో ప్రజలు కూడా పెద్ద ఎత్తున మొదట ఒకవేళ హైదరా చెరువుల పరిరక్షణ కోసం, ప్రభుత్వ స్థలాల పరిరక్షణ కోసం, నాలాల పరిరక్షణ కోసం ముందుకు వచ్చింది. కాబట్టి మేమంతా స్వాగతిస్తున్నామని పెద్ద ఎత్తున అంటే కమర్షియల్ బిల్డింగ్ ని ఇన్కన్వెన్షన్ తో పాటు రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి ఫామ్ హౌజ్ల ఇతర భారీ కమర్షియల్ నిర్మాణాలను హైదరాబాద్ కూల్చివేసిన సందర్భంలో పెద్ద ఎత్తున ప్రజలు స్వాగతించారు. కానీ ఈ మధ్య కాలంలో చూస్తే ఇండిపెండెంట్ ఇండ్లను అంటే పేదలకు సంబంధించిన ఇండ్లను పెద్ద ఎత్తున హైదరాబాద్ కూల్చివేస్తున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినాయి. సో ఈ నేపథ్యంలోనే కొంత ప్రతిపక్ష పార్టీల నాయకులు కూడా పెద్ద ఎత్తున హైదరాబాద్ పైన విమర్శలు గుప్పిస్తున్న సందర్భంలో హైదరాబాద్ కూడా తాత్కాలికంగా అంటే బ్రేక్ వేసిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే మనం చూస్తాం శని ఆదివారాలు వస్తే హైదరాబాద్ లో హైదరాబాద్ కూల్చివేతల పర్వం కొనసాగేది. కానీ ఈ వారం కూల్చివేతల విషయంలో కొంచెం బ్రేక్ తీసుకుంది హైదరాబాద్. ఇప్పటికే ఇటు మూసీ నిర్వాసితుల విషయంలో కూడా కొంత గందరగోళ వాతావరణం నెలకొంది. హైదరాబాద్ వస్తుంది, కూల్చివేస్తుంది, మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి వందలాది వేలాది కుటుంబాలను తరలిస్తున్నారు, అక్కడ ఖచ్చితంగా హైదరాబాద్ కూల్చివేస్తుందంటూ కొంత ఆందోళనకరమైన వాతావరణం ఉన్న నేపథ్యంలో హైదరాబాద్ కూడా దీనికి సంబంధించినటువంటి ప్రభుత్వం కూడా దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి ప్రచారం చేసిన అనంతరమే కూల్చివేతల పైన ఆచితూచి ముందుకు వెళ్లేందుకు నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే మూసీ విషయంలో రంగనాథ్ తో కలిసి దానకిషోర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ తో పాటు హైదరాబాద్ కమిషనర్ రంగనాథ్ ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే ఈ కూల్చివేసేది మేము పేదల జోలికి వెళ్ళాం, ఖచ్చితంగా బడా నిర్మాణాలను వాణిజ్య భవనాలను కేవలం ఫామ్ హౌజ్ లను మాత్రమే హైదరాబాద్ టార్గెట్ చేస్తుంది. హైదరాబాద్ ప్రథమ లక్ష్యం అదే, హైదరాబాద్ బాధ్యతగా భరోసాగా పనిచేస్తుంది. కానీ పేదల ఇళ్ల జోలికి హైదరాబాద్ రాదంటూ మరోసారి ప్రభుత్వం హైదరాబాద్ ప్రజలకు వివరణ ఇచ్చే ఒక మెసేజ్ ఇచ్చే విధంగా వ్యవహరించాయి. ఈ నేపథ్యంలో మరోవైపు మూసీ విషయంలో కూడా పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది మనం చూస్తాం. ఈ మధ్య కాలంలో మూసీ ప్రక్షాళనలో మూసీ సుందరీకరణ నేపథ్యంలో బస్తీలను ఖాళీ చేస్తూ ఆ కుటుంబాలను డబుల్ బెడ్రూమ్లకు తరలిస్తున్న సందర్భంలో పెద్ద ఎత్తున ఆందోళనలు నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రెండు విషయాల్లో ప్రభుత్వం కొంత ప్రజలకు పూర్తి స్థాయి అవగాహన కల్పించిన అనంతరం కేవలం కమర్షియల్ వాణిజ్య బహుళ అంతస్తులకు సంబంధించినటువంటి నిర్మాణాలను రాజకీయ నాయకులకు సంబంధించి కానీ బడాబాబులకు సంబంధించిన ఫామ్ హౌజ్లను మాత్రమే హైదరాబాద్ టార్గెట్ చేస్తుందని వివరణ ఇస్తూనే మరోవైపు మూసీ నిర్వాసితుల విషయంలో కూడా కొంచెం ఆచితూచి ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే పెద్ద ఎత్తున ప్రజలు వ్యతిరేకిస్తున్న సందర్భంలో వారికి కౌన్సిలింగ్ ఇచ్చి వారికి పూర్తి స్థాయి పునరావాసం ఇండ్లు కల్పించి వాళ్లకు జీవనోపాధి కూడా కల్పించేందుకు ప్రభుత్వం కూడా సిద్ధమైనట్లుగా తెలుస్తుంది. ఈ రెండు అంశాలను పరిగణలోకి తీసుకుని ప్రభుత్వం కొంచెం తాత్కాలికంగా బ్రేక్ వేసిందని చెప్పుకో కూల్చివేతలు. మరోవైపు పెద్ద ఎత్తున ఇక్కడ సంగారెడ్డికి సంబంధించినటువంటి విషయంలో కూడా ఒక కానిస్టేబుల్ కు గాయాలయ్యడం కూల్చివేతున్న సందర్భంలో ఈ నేపథ్యంలో మరో మహిళ కూడా ఈ హైదరా కూల్చివేస్తుంది తమ ఇండ్లని చెప్పి కుకట్పల్లి సున్నం చెరువుకు సంబంధించిన పరిసర ప్రాంతాల్లో నివాసం ఉండే ఓ మహిళ కూడా ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రజల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకలు వస్తున్నాయి, విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ కూడా కొంచెం ముందుకు వెళ్లాలా వద్దా, కొంచెం ఈ ప్రజలకు పూర్తి స్థాయి అవగాహన కల్పించిన అనంతరమే కూల్చివేతలకు సిద్ధం చేసుకున్నట్లుగా ఆలోచనలో పడ్డట్టు డైలమాలో పడ్డట్టుగా మనకు తెలుస్తుంది. ఇప్పటికే హైదరాబాద్ కమిషనర్ రంగనాథ్ కూడా పలుమార్లు వివరణ ఇస్తున్నారు. హైదరాబాద్ అనేది పేదల జోలికి వెళ్ళదు, రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్ కూల్చివేయదు, దానికి సంబంధించినటువంటి ఎక్కడ కూల్చివేతలు జరిగినా హైదరాబాద్కు ఆపాదించవద్దు అంటూ తను క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తారు. మరోవైపు పేదల ఇండ్లను మధ్యతరగతి వాళ్ళ ఇండ్లను ఒకవేళ చెరువులకు సంబంధించిన ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో ఉన్నప్పటికీ వాటికి అనుమతులు ఉంటే మాత్రం ఒకవేళ అనుమతులు ఉన్న ఇండ్లకు కూడా మేము పూర్తిగా
కూల్చివేయం, ఖచ్చితంగా వాటి జోలికి హైడ్రా వెళ్లదు అన్న విషయాలని పూర్తి స్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లి పూర్తి స్థాయిలో అవగాహన కల్పించిన అనంతరం ఈ భయాందోళన వాతావరణం అనేది గత కొన్ని రోజులుగా చూస్తే మనకు నెలకొంది. ఈ నేపథ్యంలో హైడ్రా మాత్రం కొంచెం ఆచితూచి ముందుకు వెళ్లేందుకు మాత్రం ఖచ్చితంగా ఆలోచనలో డైలమాలో పడ్డట్టు తెలుస్తుంది. మరికొన్ని రోజులు పూర్తి స్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించిన అనంతరం ముందుకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. రామ్దాస్ మూసీ పరివాహక ప్రాంతంలో 50 కిలోమీటర్ల పైగా బఫర్ జోన్గా ప్రభుత్వం గుర్తించింది. దాదాపు 8,000 వరకు బఫర్ జోన్ నిర్మాణాలు, ఎఫ్టీఎల్లో 3,000 నిర్మాణాలు, రివర్ బెడ్లో మరొక 21,000 నిర్మాణాలు ఉన్నట్లుగా ప్రభుత్వం సర్వేలో చెప్తోంది. ఇక అయితే వీటి జోలికి వెళ్లేందుకైతే ప్రభుత్వం ప్రస్తుతం వస్తున్నటువంటి వ్యతిరేకత నేపథ్యంలో కాస్త ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు ప్రతిపక్షాలు అటు నిర్వాసితులకు తోడుగా నిలవడంతో భారీగా నిరసనలు, ఆందోళనలు వెల్లువెత్తాయి. నేపథ్యంలో ప్రభుత్వం కాస్త వెనక్కి తగ్గింది. ప్రస్తుతానికి నిర్వాసితులను పూర్తి స్థాయిలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లతో పాటు మిగతా సంక్షేమ కార్యక్రమాలు అందించి బుజ్జగించే ప్రయత్నం చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతానికైతే 2-3 వారాల పాటు తాత్కాలికంగా బ్రేక్ వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈరోజు ఎవరికైతే అంతర్జాతీయ స్థాయిలో ఎక్స్పోజర్ ఉంటుందో ఈ మూసీ నదికి సంబంధించి, మరి ఆ మూసీ నది ప్రక్షాళన చేస్తూ ఒక అభివృద్ధి కేంద్రంగా, ఒక ఎకనామిక్ గ్రోత్ ఇంజన్గా, ఇంకో పక్షాన యావత్ గ్రేటర్ హైదరాబాద్కు సంబంధించి కానీ అక్కడి నుంచి వికారాబాద్ నుంచి మొదలుకొని నల్గొండ జిల్లా వాసులకు అందరికీ ఈరోజు క్లీన్ వాటర్, శుద్ధమైన నీరు ప్రవహించే విధంగా ఏర్పాట్లు చేయడానికి ఒక కార్యాచరణ కార్యక్రమం తీసుకెళ్తా ఉంటే దీన్ని ఏ విధంగా అడ్డుకోవాలి అనే యోచనతో ప్రత్యేకించి టీఆర్ఎస్కు సంబంధించిన కొంతమంది పెద్దలు దాన్ని అవకాశంగా ఉపయోగించుకొని ఎక్కడైనా చిన్న పొరపాటు ఎక్కడైనా జరిగితే దాన్ని భూతద్దంలో పెట్టి చూపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. హైడ్రాకు సంబంధించి కూడా నేను యావత్ ఈ గ్రేటర్ హైదరాబాద్కు సంబంధించిన ప్రజానీకాన్ని కోరుతా ఉన్నాం. ప్రభుత్వం తరఫున పేదవారికి ఎక్కడ ఇబ్బంది కలగకుండా చూస్తాం. ఎవరైతే నిజంగా కష్టపడి ఇల్లు కొనుక్కున్నారో, కొన్ని సందర్భాల్లో ఇవన్నింటినీ ఎఫ్టీఎల్లో వస్తుందని దాచిపెట్టి, కొన్ని సందర్భాల్లో ఫ్లాట్స్ కట్టి అమ్మిన యాజమాన్యం ఈరోజు మధ్యతరగతి, చిన్న తరగతి, పేదవారికి సంబంధించిన కుటుంబ సభ్యులు ఇబ్బంది పడతా ఉన్న తరుణాన్ని కూడా ప్రభుత్వం ఖచ్చితంగా కూడా పరిగణనకు తీసుకుంటుంది. ఎక్కడైతే రిజిస్ట్రేషన్స్ జరిగినాయో మున్సిపాలిటీ పరంగా పర్మిషన్ ఇవ్వటం జరిగిందో, ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. తప్పు ఒప్పులను సమీక్షించుకొని పేదవారిపై బాధపడకుండా చూస్తాం. సంస్థకు సంబంధించి తెలిసి ఇచ్చినరా, తెలియకుండా ఇచ్చినరా, ఏ విధమైన పొరపాట్లు జరిగినాయి, ఆ పొరపాట్లకు కారణం ఏందని, ఆ అధికారులు ఎవరని, అధికారులపై ఒత్తిడి ఎవరు తీసుకొచ్చిండ్రు, వాటి కారకులు కారణమేమైందని తప్పకుండా ప్రక్షాళన చేస్తాం. అదంతా కానీ ప్రజలపై ఆ అధికారులు కానీ లేకుంటే బడా సంస్థలు చేసిన పొరపాట్లు వీరిపై రుద్దే ప్రయత్నం చేయదు ఈ ప్రభుత్వం అని నేను ప్రత్యేకంగా ఈ సందర్భంలో తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు నిన్నటి నుంచి చూస్తూ ఉన్నాం 2-3 చిన్న అంశాలను పెట్టుకొని తప్పకుండా చెప్తా ఉన్నాం. ఎవ్వరు కూడా ఆందోళన పడొద్దని చెప్తా ఉన్నాం. ఇప్పటికీ ఆందోళన పడి ఇబ్బంది పడకూడదు. ఎవరికైతే అనుమానాలు ఉంటాయో ఆ అనుమానాలు కానీ, లేకుంటే ఎవరికైతే కొన్ని సందర్భాల్లో కొన్ని అంశాలు ప్రభుత్వ దృష్టికి తీసుకురావాలని అనుకుంటారో, ఈ గ్రేటర్ హైదరాబాద్కు సంబంధించి
ఒక ప్రక్కన హైడ్రా, ఇంకో ప్రక్కన మూసీ నదికి సంబంధించి కూడా ఏ జిల్లాలు ఉన్నాయో ఆ జిల్లాలో హెల్ప్ డెస్క్ను క్రియేట్ చేస్తాం. జిల్లా కలెక్టర్లే పూర్తి స్థాయిలో పర్యవేక్షణ చేస్తారు. ఉదాహరణకు ఒకసారి అనుమానం రావచ్చు, ఇప్పుడు జరుగుతూ ఉన్న సందర్భంలో మా ఇల్లు పోతుందో, మాకు ఇంతకుముందు ఒక పర్మిషన్ ఇచ్చారు, పర్మిషన్ పరంగా ఇబ్బందులు వస్తాయని అనుమానం ఉంటే, ఈ విధంగా వస్తాయని మీకేదైనా అనుమానం ఉంటే హెల్ప్ డెస్క్ క్రియేట్ చేసి తప్పకుండా మీకు న్యాయం చేసే ప్రయత్న భాగంలోనే అన్ని కలెక్టరేట్స్లో హెల్ప్ డెస్క్ని క్రియేట్ చేస్తాం. మరొకసారి చెప్తా ఉన్నాం, పేదవారికి ఇబ్బంది